आये सामे एटे कोशम ती गोड़े महिषम ती मैं इला बीजेपी कथ कन केसीआर गीआरएस प्रभुत्म रैतक मेल जरगा रैतम एनो कार्यक्रम काने का राने कालेश्वर नीलि ये ऊरी पैना नीले नीलू निन्ने राघवापुर कोदंडरावपल्ली एंसापल्ली ये ऊर्जना उगा पंड मुगट से मतलब दुड़कने एक् चूस नीलूनाई कालवल नीलूनाई वागल नीलूनाई चकडाम बरलतनाई ब्रह्मांड नील इला कलगंडमा बोर बंट मैमई के बाईल नि नीलूनाई पद्धन इब्राहीमपुर नि बाई एलवोस्त एंडकाल मारचि ने इब्राहीमपुर बाई एलवोसी पैके अद्भुत नील मन आरएस प्रभु करंट एंडकाल पट एंडक मन के पट पड़ी कांग्रेस गवर्नमेंट मी अंदर कल मन सिद्धिपेट पवर हाउस काड़ा मन रात्रि రెండు రోజులు 24 గంటల వంట వార్పు వెచ్చి కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు వెంటనే ఇయ్యాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మనం రెండు రోజులు ధర్నా చేసాం. గదే పౌరోజకడ ముస్తాబా చెరస్తారా ఆనే పొయ్యి పెట్టాం ఆనే టెట్టేసుకున్నాం ఆనే దాంట్లోనే బడుకున్నాం రాత్రిపూట. లొల్లి పెట్టాం మా మోటార్లు కాల్తున్నాయి మా ట్రాన్స్‌ఫార్మర్లు కాల్తున్నాయి ఈ దొంగ రాత్రి కరెంట్ వద్దు పొద్దుగా కరెంట్ కావాలి నాణ్యమైన కరెంట్ కావాలని కొట్లాడి మాట్లాడ. కానీ ఈ రోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ బై బైకి బోర్ బోర్కిచ్చిన ఈ దేశంలో ఎవరు నిచ్చిరా ఒకే ఒక్కడు మన కేసీఆర్ ఇచ్చింది ఒకే ఒక్క ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో కరెంట్ వస్తలేదు ఏ రాష్ట్రంలో ఉచిత కరెంట్ లేదు అంటే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం రైతుకు 10,000 పెట్టుబడి సాయం ఇచ్చినాం రైతుకు బీమా ఇచ్చినాం రైతుకు సకాలంలో ఎరువులు ఇచ్చినాం రైతులకు కల్లాలు కట్టించినం రైతులకు మండలాలకు గోడౌన్లు కట్టించినం రైతులకు ఇవాల కాలేశ్వరం నీళ్లు తెచ్చి వాళ్ళ పొలం వాకిట్లో నీళ్లు ఇస్తా ఉన్నాం రైతులకు ఈ రోజు మనం మోటార్లు గాలకుండా ట్రాన్స్‌ఫార్మర్లు పేలకుండా రైతాంగానికి నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నాం మనం రైతులకుదే స్ప్రింక్లర్ సెట్ ఇస్తున్నాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం సబ్సిడీ మీద రైతులకు విత్తనాలు ఇస్తున్నాం సకాలంలో ఎరువులు ఇస్తున్నాం మండలానికో మార్కెట్ కట్టాం చిన్నకొడుకుకో మార్కెట్ నంగునూరుకో మార్కెట్ గంగాపూర్లో మిర్చి మార్కెట్ మార్కెట్లు కట్టుకున్నాం పెద్ద ఎత్తున మండలంలో కాదు ఇయర్ గ్రామాల్లో కూడా గోడౌన్లు కట్టే కార్యక్రమం చేస్తున్నాం చాలా చోట్ల సబ్ మార్కెట్ యాట్లు పెట్టి రైతులు వడ్లు కొనే కాడ సీసీ ప్లాట్ఫామ్లు మినీ గోడౌన్లు కట్టే కార్యక్రమం చేపట్టినాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆయిల్ పంప్ పెట్టే లాభం వస్తుందంటే బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలు ఆయిల్ పంప్ పెట్టాం సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చినాం ఇన్ని కార్యక్రమాలు మనం రైతులకు చేసుకుంటున్నాం నేను ఎందుకన్నా ఈ మాట కోశమతల్లి గుడబెట్టే మైసమతల్లి మాయం చేసిందని ఎందుకన్నా అంటే కేసీఆర్ ఏమో ఇవన్నీ చేసుకుంటున్నాడు కూడబెట్టుకుంటా ఒకటి 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 రైతులు చేసుకుంటున్నాడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు డీజిల్ ధర పెంచారు నిన్న రూపాయి పెరిగింది మళ్ళీ 50 రూపాయలు పెరిగింది ఉత్తరప్రదేశ్ ఓట్లున్నాయని ఉత్తరాఖండ్ లో ఓట్లున్నాయని ఐదు రాష్ట్రాల్లో ఓట్లున్నాయని ఓట్ల ముంగటేమో పెట్రోల్ తగ్గించినాం డీజిల్ తగ్గించినాం ఓట్ల అయిపోయి మళ్ళీ శుభ్రం చేశాం అంటే ఎంత జూటే బాజీ పార్టీ చూడండి ఓట్ల ముంగటే ధర తగ్గించిండ్రు ఓట్లు డబ్బల పడి ఓడ దాటినాక ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప లేకుండా బీజేపీల కథ ఓట్ల ముంగటే ధర తగ్గించిండ్రు ఓట్లు కానీ ధర ఇది మనకు అర్థమైతలేదా మీకు యాదుందో లేదో కొంతమందికి నేను అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ఓట్ల కోసమే ధరలు తగ్గించిండ్రు ఓట్లు అయిపోగానే మళ్ళీ వీళ్ళు సిలిండర్ ధర వేస్తారు పెట్రోల్ వేస్తారు డీజిల్ వేస్తారని నేను ఒక నెల కిందనే సిద్ధిపేట లేదో కార్యక్రమంలో స్టేట్మెంట్ ఇచ్చిన కరెక్ట్ నెల అయిపోయింది ఓట్లు అయిపోయినాయి చాలా పెట్రోల్ పెరుగుతా ఉంది రోజు ఇప్పుడు మీటర్ కరెంట్ మీటర్ పెరుగుతుంది పెట్రోల్ మీటర్ ఇప్పుడు సిలిండర్ 50 వేసిండ్రు మళ్ళా వేస్తారట ఇలా అంటే ఇదే పని వాళ్ళు పెట్టుకుంటారు అంటే ఈ రకంగా ఇలా ప్రజానికాన్ని మోసం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ మరి ఏం చేసిండ్రు పెట్రోల్ డీజిల్ పెరిగితే ట్రాక్టర్ దున్నడానికి కూడా మన కిరాయ పెరుగుతుంది పెట్రోల్ డీజిల్ పెరిగితే వరి కోత మిషన్ కొయ్యడానికి కూడా మన ఖర్చు పెరుగుతుంది
మరి ఈ రకంగా రైతుల మీద భారం పెడుతున్నారు. అదే కాకుండా ఎరువులు పెంచింది. ఇప్పుడు ఎరువులు మీద చూస్తే ఈ మధ్య కాలంలో మరి కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగింది. పొటాష్ 1900 రూపాయలు దాటింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలన్నీ పెంచింది. రేపు మాకు యూరియా ధర కూడా పెంచుతారట. బడ్జెట్ లో 25,000 కోట్లు ఇవాళ ఈజీఎస్కు తగ్గించారు. 35,000 కోట్లు ఎరువులకు సబ్సిడీ తగ్గించారు. ఎంత అన్యాయం ఇది! అంటే ఇవాళ ఎరువులకు సబ్సిడీ తగ్గించింది అర్థమైంది కదా. ఎరువుల ధరలు పెంచుతున్నారు, డీజిల్ ధర పెంచుతున్నారు, పెట్రోల్ ధర పెంచుతున్నారు, పైగా బాయిల కాడ మీటర్లు పెట్టాలి వడ్లు కొన. అంటే ఇది ఏం చేసినట్టు బీజేపీ వాళ్ళు, అన్ని దూర వడ్లు కొనకపోతే ధర తగ్గుతుంది రైతు, బాయిల కాడ మీటర్ పెట్టే బిల్లు వసూలు చేయాలి, ఎరువుల ధరలు పెరుగుతే రైతు మీద భారం పడ్డది. ఇవాళ కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. మరి దానికి ఇట్లన్నీ ఒకటొక్కటి పెంచుడు, డీజిల్ పెంచుడు, ఎరువులు పెంచుడు, బావి కాడ మీటర్ పెట్టుడు, వడ్లు కొనమనుడు, కేసీఆర్ గారేమో నీళ్ళు ఇచ్చుడు, కరెంట్ ఇచ్చుడు, పెట్టుబడి ఇచ్చుడు, గొడవలు కట్టుడు, కల్లాలు ఇచ్చుడు. మనమేమో ఇవన్నీ చేసుకుంటూ వస్తే వీళ్ళేమో ఒకటొకటి దూరం చేసే కార్యక్రమం చేస్తారు. మరి దీన్ని మనం ఆలోచించాలి. రైతు వ్యతిరేకంగా ఏ రకంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ప్రతి రైతులకు కూడా వివరించాలి.